వాళ్ళ పొట్టపట్టి మా పొట్టలు నింపాలనుకోవడం లేదు అని వాళ్ళు చెప్పారు. ఈ రోజున మేము కూడా మీకు అండగా ఉన్నామనే చెప్తున్నాం. మనమందరం ఒకటి, ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలందరం ఒకటి. మనమందరం చేయి చేయి కలుపుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనమే కృషి చేసుకోవాలి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా మన ఉంది. ప్రతి చోట ఉద్యమమే, ప్రతి చోట బాధే. ఎందుకు చేస్తున్నాడు ఈ సీఎం గారికి? మేము మనుషుల్లా కనపడట్లేదా? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులు ముందుగా వచ్చింది ఇక్కడ ఈ గుంటూరు జిల్లాకు సంబంధించిన అతనే వచ్చి నిరాహార దీక్ష ఇచ్చి మా జీవితాలతో దయచేసి ఆడుకోవద్దండి, మా పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు. ఇప్పటికి నష్టపోయింది చాలండి, మేము ఇంకా ఇంకా నష్టపోయి మా పిల్లలకి ఏం చూపిస్తామండి దారి మేము? విశాఖలో ఉక్కు కర్మాగారానికి సంబంధించి ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు అడుగులేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదింపులు జరిగాయనేటువంటి ఒక కొన్ని వదంతులు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు మీరు ఒక అమరావతికి సంబంధించిన వాసిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి. మన రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణం కావాలని చెప్పి మరి ఆ రోజున ఇక్కడ 29 గ్రామాల ప్రజలందరూ కలిసి 34,500 ఎకరాల భూమిని రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇస్తే మరి గత ప్రభుత్వం కొంతవరకు 70% వరకు ఇక్కడ అన్ని కొన్ని పరిశ్రమలను ఇక్కడికి తీసుకురావడం కానివ్వండి, ఇక్కడ కొన్ని కట్టడాలు నిర్మించడం కానీ జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మారి ఇక్కడ వీరు ఎలాంటి అభివృద్ధి చేయకపోగా మూడు రాజధానులు అనే ప్రతిపాదన ఒకటి తీసుకొచ్చి 418 రోజులుగా మమ్మల్ని రోడ్ల పాలు చేశారు. ఎవరు వచ్చి ఇక్కడ ఈ బాధని విన్నదీ లేదు, ఈ సమస్యకు ఒక పరిష్కారం చేద్దామన్నదీ లేదు. మరి అలాంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తాము అని అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆయన వెంటనే రెస్పాండ్ అవ్వాల్సింది పోయి అక్కడ విశాఖలో స్టీల్ ప్లాంట్ నుంచి ఆ కార్మికులందరూ బయటకు వచ్చి ర్యాలీలు చేపట్టిన దాకా వీరి నోటి నుంచి ఇంతవరకు మాట్లాడిందే లేదు. ఈరోజు ఏదో ప్రధాని గారికి ఒక లేఖ రాశారని అంట, లేఖలతో రాసే అయ్యే పని కాదండి ఇది. ఇంతమంది సమస్యను మీరు అర్థం చేసుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుగా మీరు మాట్లాడాలి. ఏదైనా కానివ్వండి, కేంద్రంతో చర్చలు మీరు జరపాలి. ప్రత్యేక హోదా గురించి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందు మీరు నడుం కట్టగలి. అలానే మీరు ఆ రోజున పాదయాత్రలో కూడా చేశారు. ఓకే, ఇక్కడ స్థానిక ఆ రోజు ఉక్కు కర్మాగారం కోసం ఇక్కడ స్థానిక నియోజకవర్గం నుంచి అమృతరావు గారు లాంటి మహోన్నతమైన వ్యక్తులే ఆ రోజున ప్రాణత్యాగాలకు సైతం సిద్ధపడి నిరాహార దీక్షలు చేసి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారు. దాదాపు 32 మంది ప్రాణాలు కోల్పోయారు, 26,000 మంది భూమిని త్యాగం చేశారు. మరి అలాంటి త్యాగదంలో శ్రమంతా ఈరోజు మీరు వృధా చేస్తున్నారు. ఇలాంటి ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పేసి కేంద్రానికి వత్తాసు పలుకుతా. మీరేదో ఈరోజు లేఖను పంపించారంటే ఈ మీ అన్ని నాటకాలు తప్పితే వేరే ఏం లేదు. మీ స్వార్థాల కోసం, మీ స్వలాభాల కోసమే చూసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మీరు అసలు ఏనాడు ఏది చేపట్టిందే లేదు. ఇంతవరకు ఇన్ని రోజులైనా కూడా మీరు అధికారంలోకి వచ్చి ఏ మాత్రం కూడా ప్రజల సమస్యల్లోకి వచ్చి మాట్లాడింది లేదు, ప్రజల సమస్యలు పట్టించుకున్నది లేదు. మరి ఈ రోజున ఇంతమంది రాష్ట్ర ప్రజలందరినీ ఈ రకంగా బాధల్లోకి నెట్టేయడం అనేది చాలా అమానుషం అండి. మేమంతా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే వారు ఆ రోజు విశాఖ వాసులను కూడా మీడియా వాళ్ళు ఈ అమరావతి రాజధాని పరిస్థితి ఏంటి, మరి ఈ అమరావతి ఇక్కడ కూడా రాజధాని తీసుకురావాలనుకుంటున్నారు ప్రభుత్వం అని చెప్పి వాళ్ళని అడగడంతో వాళ్ళు ఒకటే మాట చెప్పారు, వాళ్ళు భూములు ఇచ్చిన త్యాగధనులు, వాళ్ళ పొట్టగొట్టి మా పొట్టలు నింపాలనుకోవడం లేదు అని వాళ్ళు చెప్పారు. ఈ రోజున మేము కూడా మీకు అండగా ఉన్నామనే చెప్తున్నాం. మనమందరం ఒకటి, ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలందరం ఒకటి. మనమందరం చేయి చేయి కలుపుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనమే కృషి చేసుకోవాలి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కూడా మన ఉంది. ప్రతి ఒక్క ఆంధ్ర పౌరుడు కూడా మేల్కొనాలి, ప్రభుత్వం పైన వ్యతిరేకంగా పోరాడాల్సిందే, వాళ్ళ నాటకాలకు తెర దించాల్సిందే. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడుతుంది, ఏం చెప్పదలుచుకున్నాం? మేము సీఎం గారికి ఒక్కటే చెప్పదలుచుకున్నామండి, 26,000 ఎకరాలు ఇచ్చారంట ఉక్కు పరిశ్రమకి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు పోరాటం చేసి ప్రాణత్యాగం చేశారు. ఇలా అలా ఎంతోమంది ఉద్యమం చేసి సాధించుకుందండి. ఎందుకు సాధించుకున్నారండి? ఎందుకు ఉద్యమం చేశారు? నిరాహార దీక్షలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంది ఎందుకండి? మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలి, తర్వాత తరం పిల్లలు భవిష్యత్తు బాగుండాలి. అందరూ ఉద్యోగాలు చేసుకుంటా ఏ పక్క రాష్ట్రమో పక్క దేశమో పోకుండా అందరూ మన జిల్లాల్లోనే ఉండాలి, మన రాష్ట్రంలోనే ఉండాలి అని ఆ రోజు 26,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. అలాగే 32 మంది ప్రాణాలు కోల్పోయింది ఎందుకండి? భావితరాల భవిష్యత్తు బాగుంటుందని మన పిల్లలు, మన మనవళ్ళు అందరూ చక్కగా ఉద్యోగాలు చేసుకుంటా మన జిల్లాల్లో, మన రాష్ట్రంలో ఉంటారు, పక్క దేశంలో పక్క రాష్ట్రంలో పోకుండా ఉంటారని ఆ రోజు వాళ్ళు త్యాగం చేసి ఈ విశాఖ ఉక్కుని సాధించారండి. ఈ గవర్నమెంట్ వచ్చి నానా రకాలుగా బాధలు, ఒక బాధ కాదండి, ఇప్పుడు మేము అమరావతి రైతులమే కాదండి, ప్రతి చోట ఉద్యమమే, ప్రతి చోట బాధే. ఎందుకు చేస్తున్నాడు? యువకుడు కాబట్టి, మీరు మంచి యువకుడు కాబట్టి బాగా చేస్తారు, బాగా మమ్మల్ని మా
మా జీవితాలు గాక మా పిల్లల జీవితాలు వాళ్ళ పిల్లల జీవితాలు కూడా అభివృద్ధి పదంలో నడుపుతారని మీకు ఓట్లేసి గెలిపించారండి సీఎం గారు అది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారి కంటే మీరు ఇంకా బాగా అభివృద్ధి చేసి యువతరానికి ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమలు తెచ్చి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇస్తారని ఎంతో ఆశతోటి మీకు ఓట్లేసి గెలిపించుకున్నారండి ప్రజలు అసలు ఈ విధంగా నిన్న అసలు అక్కడ విశాఖలో ఉద్యమం చేస్తుంటే అసలు అమరావతి రైతులు ఎలాగైతే లాగి లాగి పీకి పీకి తీసికెళ్ళి పోలీసు వ్యానుల్లో ఎట్లా ఇసిరేశారో విశాఖ వాసులను కూడా ఎందుకండి మా హక్కులు మేము పోరాడి సాధించుకునే హక్కు మాకు లేదా ప్రతి మనిషికి రాజ్యాంగ విలువలతో కూడిన ఒక హక్కు ఉంటదంట వాక్ హక్కు అనేది ఉంటదంట మరి మాకు ఎందుకు లేదు ఇక్కడ ఈ 13 జిల్లాల ప్రజలకి లేదా ఆ హక్కు ఈ సీఎం గారికి మేము మనుషుల్లా కనబడట్లేదా సరే మేము మనుషులం కాబట్టి మేము ఆ రోజు ఓట్లేసి గెలిపించుకున్నాం మీరు మరలా మరలా గెలవాలంటే అభివృద్ధి పదంలో నడవాలండి రాష్ట్రం ఇప్పటికే అప్పుల పాలైపోయి నరకయాతంతోటి ఆ రోజు అప్పుల పాలైపోయి వేరే రాష్ట్రం నుంచి చీల్తే మేము ఆదుకున్నామండి అమరావతి రైతులు అలాగే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కులు అనే నినాదంలో ముందుగా వచ్చింది ఇక్కడ ఈ గుంటూరు జిల్లాకు సంబంధించిన అతనే వచ్చి నిరాహార దీక్ష చేసి అమృతరావు గారు నిరాహార దీక్ష చేసి మరి ఆ రోజు మనది మనది అని ఐక్యంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఐక్యంగా మనది మన పిల్లల భావితరాల వారికి ఉద్యోగాలు ఉండాలని ఆ రోజు 26,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఈరోజు 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు ఎక్కడైనా రైతులేనండి రైతులు ప్రతి ఒక్కరూ ఏం ఆలోచిస్తారండి భావితరాల వారి భవిష్యత్ బాగుండాలి ప్రతి ఒక్కరికి పిల్లలకి ఉద్యోగాలు రావాలి పక్క రాష్ట్రం వెళ్ళి వాడు చీచా అని పడే పరిస్థితి మన పిల్లలకు రాకూడదు మన రాష్ట్రంలోనే ఉంటే మనకే అభివృద్ధి జరిగిద్ది మన ఫ్యాక్టరీలు ఇప్పుడు మొన్న అమరావతికి పోయిన 4 సంవత్సరాలు ఎంత ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయండి ఇక్కడికి ఎంతమంది వేల మంది బతికారండి అలాగే ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇప్పుడు విశాఖలో కూడా ఎంతోమంది వేల మంది ఉద్యోగస్తులు బతుకుతున్నారండి మీరు ప్రైవేట్ పరం చేసి ఇప్పుడు ఎస్టీ ఎస్సీ బీసీలకి ప్రైవేట్ పరం చేసి వాళ్ళకు నోటికాడ కూళ్ళు లాగేస్తారా సీఎం గారు చెప్పండి అండి కేంద్ర పరంగా మోడీ గారిని కూడా ఒక్కటే అడుగుతున్నాం మా జీవితాలతో దయచేసి ఆడుకోవద్దండి మా పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోవద్దు ఇప్పటికి నష్టపోయింది చాలండి మేము ఇంకా ఇంకా నష్టపోయి మా పిల్లలకి ఏం చూపిస్తామండి దారి మేము హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.